దుమ్ము పౌచ్ని ఎలా చేయాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇంతకుముందు వీడియోలో ఫోన్ పౌచ్ కోసం ఏ ప్యాటర్న్ని వెయ్యాలి, అది ఎలా వస్తుంది నేర్చుకోవడానికి ఆ వీడియోని పెట్టాను. దాన్ని డిస్క్రిప్షన్లో మీకు ఇస్తాను. అలానే చిన్న చిన్న ఫ్లవర్స్ దానికి ఎలా పెట్టాననేది కూడా ఆ వీడియోలో చూడండి. అయితే ఈ వీడియోలో వెల్కమ్ టు జనని క్రోచెట్ అండ్ క్రాఫ్ట్ ఛానల్, మీ జనని. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో సెల్ ఫోన్ పౌచ్ని ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. రెండు కలర్స్తో నేను ఊల్ని తీసుకున్నాను. ఒకటి వైటు, రెండు గ్రే కలర్ తీసుకున్నాను. 50 గ్రామ్స్లో సగం సగంగా వస్తుంది. అయితే నీడిల్ని కూడా ముడివేయాలి. 30 చైన్స్ నేను చేస్తున్నాను. అలాగే మన ఫోన్ ఎంతైతే ఉంటుందో దాని సైజుని బట్టి ఈ చైన్స్ అయితే ఉంటాయి. మీరు చైన్స్ రూపంలో తీసుకున్నట్లయితే 30, 35, 40 కూడా కొన్ని ఫోన్స్ పెద్దగా ఉంటాయి కాబట్టి సరిపోతుంది. అలానే ఇంచెస్లో చూసుకున్నట్లయితే 6 ఇంచెస్ అయితే సరిపోతుంది. థర్టీ చైన్స్ పూర్తయిన తర్వాత మళ్ళీ వెనక నుంచి చూడండి నేను ఎలా తీస్తున్నానో. అలా ప్రక్కనున్న చైన్లో సింగిల్ చైన్ని చేయాలి, దాని తర్వాత చైన్లో కూడా సింగిల్ చైన్ చేయాలి. అంటే రెండు సింగిల్ చైన్స్ వస్తాయి. ఆ రెండు సింగిల్ చైన్స్ పూర్తయిన తర్వాత 1½ డబుల్ క్రోషెట్ చేసుకుంటాము. చూడండి ఎలా సూది పైనుంచి ఊల్ని తీసి చైన్ లోపల నుంచి ఊల్ని లాగి 3 లూప్స్ వస్తాయి. వాటిని 3 లూప్స్లోంచి ఒకేసారి తీస్తే 1½ డబుల్ క్రోషే. అలానే అది పూర్తయిన తర్వాత నెక్స్ట్ చైన్లో 1 డబుల్ క్రోషే చేస్తున్నాము. 1 డబుల్ క్రోషేలు 3 చేస్తున్నాము. ముందైతే ఊళ్ళు హుక్ పైనుంచి ఊళ్ళు తీసుకొని ప్రక్కనున్న చైన్ లోపల నుంచి ఊలిని బయటికి తీస్తే ఆ వచ్చిన 2 లూప్స్లోంచి ఒకసారి తీసి రెండు లూప్స్లోంచి సెకండ్ టైం తీస్తే 1 డబుల్ క్రోషే వస్తుంది. 3 డబుల్ క్రోషేలు పూర్తయిన తర్వాత మళ్ళీ 1½ డబుల్ క్రోషే సింగిల్ చైన్స్ 2 చేసుకుంటాము. మళ్ళీ ఎలా మొదలు పెట్టామో 2 సింగిల్ చైన్స్, 1½ డబుల్ క్రోషే, 3 డబుల్ క్రోషే ఎలా పెంచుకుంటూ ఇదే ఆర్డర్లో ఎలా వచ్చామో దానికి రివర్స్లో కిందికి వెళ్తుంది. అలా ఒక్కొక్క చిప్పులా వస్తుంది. వాటిని 4 చేశాను చూడండి, 1, 2, 3, 4 అన్నమాట.
నేను చూపించేది క్యాప్ ఎలా చేయాలనేది. దానికే ఒక సైడ్న ఇప్పుడు మనం చేసుకుంటూ వచ్చాము. ఆ వచ్చిన తర్వాత రెండు లైన్స్ నేను చూపించే ఆ చిప్ మాదిరి ఉన్న రెండు ఆ ఒక సైడ్ని వేసుకుంటూ అంటే సగం మాత్రమే వేస్తాం. ఇప్పటి వరకు నాలుగు ఫుల్గా ఒక లైన్లో నాలుగు వచ్చినాయి కాబట్టి అటువంటి చిప్స్ రెండే వస్తాయి. రెండు వచ్చేలా సగం వరకు చేసుకుంటూ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి, లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి అలా ట్విస్ట్ చేసుకుంటూ చేసేస్తే క్యాప్ వస్తుంది. ఆ క్యాప్ కూడా చాలా ఈజీగానే వచ్చేస్తుంది. మీకు వచ్చిన వారికి ఏం చెప్పనే అవసరం లేదు. ఇదే విధంగా చేసుకుంటూ వెళ్తే నేను ఫుల్గా చూపించాలి అంటే ఎవరు ఎక్కువ పెద్ద వీడియోస్ పెడుతుంటే ఎవరు ఇంట్రెస్ట్గా చూడలేదు. జస్ట్ చూసేవారికి సింపుల్గా ఉండేలా నేను చేశాను. అయితే మీకు వచ్చిన వారు తప్పనిసరిగా అర్థం చేసుకుంటారు. చూసి మీరు కూడా క్రియేట్ చేసుకొని చేసుకోవచ్చు. కానీ చాలా సింపుల్గానే వచ్చింది. అలా వాటిని కూడా క్యాప్ను కూడా దీంతో పాటు చేసేసుకోవచ్చు. అప్పుడు చివరల్లో స్లిప్ స్టిచెస్ని వేసుకుంటూ చుట్టూ చేసుకొని కనెక్ట్ చేసుకుంటాము. అంతే, ఇలా వస్తుందన్నమాట.